ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ లేకపోయినా సరే వాళ్ళు నాతో చర్చలో పాల్గొనవచ్చు, నన్ను ఢీ కొట్టవచ్చును. వాళ్ళు ఎవరంటే, మొట్టమొదటిగా పిడి సుందర్రావు తాతయ్య, వాళ్ళ అబ్బాయి అగ్ని, అలాగే మన రంజిత్ తోఫిర్ కానివ్వండి, ఇంకా మన ప్రవీణ్ పగడాల, బీబు, ఎడ్వర్డ్స్ విలియమ్స్ కుంటం, వీళ్ళ వరకు 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నా లేకపోయినా మాతో చర్చకు రావచ్చు. చిన్నజీర స్వామి దగ్గర బిచ్చమెత్తుకునే, వాళ్ళ దగ్గర బిచ్చమెత్తుకునే నీకు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కావాలా? ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కావాలరా నీకు? ఆయనకి కూడా రే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు బైబిల్ స్కాలర్ రా ఆయన. ఎడ్వర్డ్ విలియమ్స్ అంటే ఏమనుకుంటావరా? బైబిల్ స్కాలర్, ఇంటర్నేషనల్ బైబిల్ స్కాలర్ ఆయన. అసలు ఆ 5 గురు ఎందుకు సరిపోరు రా ఆయన ముందు? ఆ 5 గురు దగ్గర బిచ్చమెచ్చుకోవడానికి కూడా నిన్ను ముందు నిలబడినవారు రా వాళ్ళు. చిన్నజీర స్వామి దగ్గర బిచ్చమెత్తుకునే, వాళ్ళ దగ్గర బిచ్చమెత్తుకునే నీకు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కావాలా? చిన్నజీర స్వామి కానీ, పరిపూర్ణానంద కానీ, ఆ బంగారాయ శర్మ కానీ, ఆ గరికిపాటి కానీ, ఆ చాగంటి కానీ అక్కడ కూర్చో, అక్కడ అక్కడ దూరంగా ఉండరు రే, దూరంగా ఉండరు, అంటుకోకరా రే, ముట్టుకోకరా, నీ పాపాలన్నీ మాకు అంటుకుంటా అంటాడు చిన్నజీర స్వామి అయితే. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఇటుపక్క సిద్ధం, అటుపక్క ఆ 5 గురిని ఒప్పించు. ఇటుపక్క పీడి సుందరరావు గారు సిద్ధం, ఆ 5 గురిని ఒప్పించు. ఇటుపక్క రంజిత్ తోఫిర్ గారు సిద్ధం, ఆ 5 గురు ఒప్పుకుంటే చేయి, ప్రయత్నం చేయి, చెప్పు తీసుకుని వాయిం చేస్తారు. నేను వెళ్ళి అడుగు, వెళ్ళరా అడగరా, అయ్యా మిమ్మను డిబేట్కి ఒప్పించడానికి వచ్చాను అని నువ్వు మాట్లాడే లోపే 4 బయటికి కోసిపడేస్తారు. అసలు బేపనోళ్ళు నువ్వు, శూద్రుడివి, 4 కోసేస్తారు రే. వీడు మొహానికి ఎడి సుందర గారు కావాలా, రంజిత్ తోఫిర్ గారు కావాలా, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కావాలా? ఇంకా కొంతమంది సేవకుల పేర్లు చెప్పాడు. క్రొత్తగా బైబిల్ పట్టుకుని బోధ చేసే ఒక క్రైస్తవ సేవకుని కాలి గోటికి సరిపోవరా నీవు? అయినా నిన్ను ప్రేమించి డిబేట్లో నీతో మాట్లాడడానికి వస్తున్నావు మేము, నిన్ను ప్రేమించి నీ అజ్ఞానాన్ని తొలగించడానికి కూర్చుంటున్నావు. నువ్వేదో పెద్ద పోటుగాడు అని కాదు, తోపు అని కాదు,